పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అదే విధంగా నిర్మల్ జిల్లా నుంచి వచ్చినటువంటి మా కార్యకర్త సోదరులకు కొత్తగా పాత్ర చేస్తున్నటువంటి సోదర సోదరులకు కూడా నమస్కారాలు అదే విధంగా మా సహచర పార్లమెంట్ సభ్యులు అశోక్ అరవింద్ గారు బాబురావు గారు ప్రకాష్ రెడ్డి గారు ఉమారాణి గారు జిల్లా అధ్యక్షురాలు రమాదేవి గారు అదే విధంగా జేసీ గారు రాష్ట్ర కార్యదర్శి రామతి గారు ఇతర పెద్దలందరూ పరిచయం చేస్తున్నారు కూడా వారు చేర్చిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన వ్యవసాయ చట్టాన్ని బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు లేని ఆందోళన జరిగింది వల్ల రైతులు పాల్గొన్న ఆందోళన జరిగింది వల్ల తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు అధికారికంగా బంద్ నిర్వహించింది వల్ల అధికారుల సహకారంతో అధికారికంగా బంద్ నిర్వహించారు బంద్ పూర్తిగా విఫలమైంది ప్రజలు దిగబడ్డారు రైతులు దిగబడ్డారు ప్రయాణికులు దిగబడ్డారు చివరకు బంద్ దేనికోసం చేశారంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ తన్నుకున్నారు టిఆర్ఎస్ పార్టీలో కమ్యూనిస్టులు తన్నుకున్నారు ఇలా బలప్రదర్శన జరిగి తన్నుకునే ప్రదర్శన జరిగింది వాళ్ళ ఏ ఛానల్ చూసినా కూడా అవి కనబడుతుంది వాళ్ళ చివరకు ప్రయాణికుల మీద దాడులు చేసేటువంటి స్థితికి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దిగజారంటే ఇది సిగ్గుచేటి కూడా కాదు పూర్తిగా బంద్ విఫలమైంది రైతులు వ్యతిరేకిస్తున్నారు చాలా ప్రాంతాల్లో రైతులు అడుగుతున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఇన్ని రోజులు ఎందుకు చేయలే ఇన్ని నెలల ఈ చట్టం వచ్చి ఇన్ని రోజులు ఎందుకు ఆందోళన ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అసలు సన్నబోట సంగతి ఏంది ఒక క్వింటాల్కి ఎంత ఇస్తారు బోనస్ ఇస్తారా మా సన్నబోట కొంటారా అసలు దాని మీద స్పష్టం చేయమంటే మీ వాళ్ళు బంద్ ఎందుకు చేస్తున్నారు చెప్పి అనేక ప్రాంతాల్లో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇతర పార్టీ నాయకులను రైతులే అడ్డుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాలు తరిమికొట్టారు టిఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ రాజకీయ పార్టీలు తనుకోవడానికి బలపేసం చేయడానికి మేము ఇంకా ఉన్నాం అని చెప్పుకోవడానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విచిత్రమైన ముఖ్యమంత్రి ఆయన జిహెచ్ఎంసీ గారు చావులబడినాడు కానీ మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించాలి ఆ చర్చ ఈ చర్చ రావని చెప్పి బంద్ కానీ చేయండు మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత గుణం ఉంటే రైతులకు ఏమవుతుంది గుణం ఉంటే మరి బయటికి రాలేదు ఏమో కాదు బయట మరి ఆయన ఎందుకు పిలిపించిండు ఎందుకు ఫామ్ అవ్వన్నాడు పౌరు ఎందుకు అన్నాడు ముఖ్యమంత్రి పాల్గొనలేదు ఆయన పిలిపించింది కదా ఇన్ని రోజులు ఇన్ని నెలల పాటు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం తీసుకొచ్చి ఈ రైతు నూతన వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేపట్టలే స్పష్టం చేసాల్సి ఉంది ఇతర పార్టీలు ఎందుకు ఆందోళన చేపట్టలే ఒక్కసారి రెండుసార్లు ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు అడిగారు మనం చాలా మంది మీడియా మీద అడిగారు ఎటువంటి కూడా పైసలు ఇస్తే వస్తున్నామని చెప్పారు ట్రాక్టర్ డ్రైవర్లు డ్రైవర్లు కూడా పాపం ట్రాక్టర్ల ప్రదర్శన తప్ప ఒక్క ఆందోళన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంపై చేపట్టలే రైతులు చేపట్టలే రైతులు సపోర్ట్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవహారాలకు వ్యతిరేకంగా దాదాపు 3 లక్షల లేఖ రాసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు దీన్ని నువ్వు సమర్థించు అని చెప్పి నరేంద్ర మోడీ గారికి 5 లక్షల లేఖ రాశారు సపోర్ట్ చేసుకుంటూ ఇన్ని రోజులు ముఖ్యమంత్రి ఫామ్ అవ్వడానికి 10 మంది పరిమితమయ్యాడు ఈ రోజు అకస్మాత్తుగా బంద్కు సపోర్ట్ చేయడం కారణమైంది సరే ఎందుకు వ్యతిరేకిస్తున్న కారణం ఇంతవరకు నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడం తప్ప దాన్ని వ్యతిరేకిస్తావా నువ్వు
రైతు కష్టపడి పండించిన పంటను ఎక్కడ దరసే అక్కడ అమ్ముకోవడానికి వెతిరేకిస్తావా? రైతు ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకొని తన ముందే ధర నిర్ణయించుకొని నష్టపోకుండా ఉండే విషయాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా? రైతులు ఇబ్బంది పడితే ఆ సమస్యకు వెంటనే మూడు రోజుల పాటు సమస్యను పరిష్కారం కావాలని చెప్పి తీసుకొచ్చే చట్టాన్ని వ్యతిరేకిస్తావా? ఫస్ట్ నీ సంగతి చెప్పు. నువ్వు నీ ఫామ్ హౌస్ లో పంట పండించినావు, ధర ఎవరు నిర్ణయించారు? నువ్వు నిర్ణయించుకుంటావా? ఇంకో నిర్ణయించారు. నువ్వు పండించినప్పుడు కూడా నువ్వే ధర నిర్ణయించుకోవాలి. నువ్వు పండించిన పంట మాత్రం ఎక్కడ నమ్ముకోవచ్చు? రైతులు మాత్రం అవకాశం ఉండదు. నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి. చెప్పాలి ముఖ్యమంత్రి, ఆయన పండించిన పంటకు ధర ఉందని చెప్పాలి. అని ఎక్కడ ఉందో చెప్పాలి ముఖ్యమంత్రి. అంటే నీకో చట్టము, నీకో రెండు రైతు కూరలా సిగ్గుండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిన అక్కడ ఉండాలి. సన్నబోళ్లు వండించబడ్డే నీ మాటన నేను విశ్వాసఘాతకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, దగాకోడు రాష్ట్ర ముఖ్యమంత్రి, దగుల్బాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈనాడే రైతుల మీద మొత్తం ముసలిగా రాష్ట్ర ఆందోళన ఇస్తుండేమో పడుచుకోలే నేను. ఏ ఢిల్లీ కొడుతున్నాడు, ఢిల్లీ కొడుతున్నాడు నేను. ఎందుకంటే ఢిల్లీ మళ్ళీ ధర్నా కోసం ఈ పద సమీపం తడిపోతే ఇన్ని రోజులు మాట్లాడి ఇవ్వాలి పోటీ అనమాట. రాడపోతే నీ సన్నబోళ్ల సంఘం చెప్పుడు ఎద్ది ఎద్దా మొత్తం కలిసి చెప్పు అని చెప్పాడు. అడిగితే ఎందుకోలే వాడు ఇవ్వాలి ఫామ్ అవుతాడు ఎందుకోలే? 2500 రూపాయలు సన్నపల్లి ప్రకటించాల్సిందే. రైతు ఎందుకు సన్నపల్లి ఇవ్వన్నావు? నువ్వు ఎందుకు నీ ఫామ్ దొడ్డు లేచు? ఫస్ట్ ఏం సమాధానం చెప్పు. కలెక్టర్ చెప్పిందంటాడు. కలెక్టర్ ఎందుకు ఏ ప్రకారం చెప్పాడు? మరి అన్ని జిల్లాల కలెక్టర్ లేదు కదా, మరి కలెక్టర్ వెళ్ళిపోతారు అక్కడైనా? అన్ని జిల్లాల కలెక్టర్ పోయి వ్యవసాయాలు రైతు చెప్పాలి కదా, మీ మీ స్థలంలో మీకు ఈ పట్ట వేయండి, మేము సన్న పొడులు వండయి, దొడ్డొడ్లు వేయండి అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే? వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు కేంద్రానికి చెప్పినా అడుగునా? ఎవరు కూర్చొని ఆలోచించినావా? సన్న పొడుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే. నువ్వు ఏ విధంగా ఉంటావు తప్పకుండా నువ్వే కూడా ప్రభుత్వం కొనాల్సిందే. 2500 రూపాయలు ఇవ్వాల్సిందే, ప్రభుత్వం కొనాల్సిందే. నువ్వు కొనకుండా ఎట్ట కూడా మేము చూస్తాం. నీ మెడల్ పంచుతాం బిడ్డ, నీ మెడల్ పంచి నువ్వు కొనుగోలు చేస్తా నేను. గెలికొని సాధిస్తావు ఇక మేము చేస్తాం సంగతి చూస్తాం బిడ్డ. అని నీ మద్దతు ధర విషయం చెప్తాం, నీ రైతు రుణమాఫీ సంగతి చెప్తాం. కౌలు రైతులు కూడా, కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే. నువ్వు ఎట్లే చూస్తావు? నువ్వు కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ పూర్తిగా ఇవ్వాల్సిందే. రైతు బంధు ఎన్నికల సందర్భంలో కాకుండా నువ్వు ప్రణాళిక ప్రకటించు. ఏ నెలలు ఇస్తావు? ప్రతి సంవత్సరం ఏ నెలలు ఇస్తావో చెప్పు. నువ్వు డేట్ ఫిక్స్ చేయను. ఎన్నికలు వస్తుంటే రైతు బంధు అంటాడు. హుజూర్లో రైతు బంధు ఇచ్చిన వాళ్ళు అడ్రస్ లాపత్తలు కూడా ఇన్ఫామ్ అయిపోయింది కదా. భారతీయ జనతా పార్టీ ఉద్యమం సాడేయబోతున్నది. రైతుల విషయంలో, సన్నబోడ్ల విషయంలో 2500 రూపాయలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. మళ్ళీ దీన్ని కేంద్రం మీద నెట్టి చేతులు కొనట్టు విద్యా నీ సంగతి చూస్తాం మేము. రైతు బంధు కౌలు రైతు కూడా ఇవ్వాల్సిందే. రైతు సమ్మానం ఇస్తలేమా మేము? ఎందుకే? అరే కేంద్రం ఇస్తున్నప్పుడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి బాధ్యత కాదు. ఎందుకే నువ్వు ఇవాళ సన్నకారు రైతు కౌలు రైతులు మాట్లాడుకో మంత్రి మారుతున్నారు. చిన్న చిన్న రైతులు ఇబ్బంది పడవు. చిన్న చిన్న రైతులు ఎందుకు గుర్తిస్తాను నువ్వు? రైతు వాళ్ళు ఎందుకు ఇస్తాను వాళ్ళకు? రైతు బంధు కౌలను కూడా ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఏ నెల ఇస్తావో నువ్వు డేట్ ఫిక్స్ చేయి. ఏ మంత్ ఫిక్స్ చేయి, ఆ నెల ప్రకారం డేట్ ప్రకారం కంపల్సరీ ఇవ్వాల్సిందే. రుణాల విషయాలు కూడా తప్పకుండా ప్రకటన చేయాల్సిందే, స్పందించాల్సిందే. ఫసల్ బీమా యోజన విషయాలు కూడా నువ్వు వెంటనే స్పందించాల్సిందే. నువ్వు స్పందించకుంటే, నువ్వు స్పందించే విధంగా అందరి కార్యక్రమం చేపడతాం. ఇప్పటికీ ఆల్రెడీ కిసాన్ మోర్చా సమావేశమైంది. మండలాల వారిగా అందరూ చేపడతాం, జిల్లా కేంద్రం అందరూ చేపడతాం. చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఎక్కడ అడుగుంటే అడుగుని చూస్తాం. పోలీసు అధికారులు చెప్తారు ఇవాళ, పోలీసు అధికారులు సహకరించారు. ఎక్కడ అరెస్ట్ చేయలే. రాష్ట్ర ఆరోగ్యలు ధర్నాలు చేస్తే పోలీసు పూర్తిగా సహకరించారు. ఇలా ఏ పార్టీ ఆందోళన కూడా డీజీపీ గారు అదేవిధంగా సహకరించాలి.
వాళ్ళకో నీతి మాకో నీతి వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అంటే అరే అడుగుతాం ఎదుర్కొంటాం అన్నమాట ఎదుర్కొనే సిద్ధం మేము వస్తాం దానిలో ఏం భయపడే ప్రసక్తి లేదు ఈ రోజు అధికార పార్టీకి పోలీస్ అధికార యంత్రాంగం ఏ విధంగా సహకరించిందో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన కూడా తప్పకుండా మేము సహకరించాల్సిందే అనుమతి ఇవ్వాల్సిందే ఇయ్యకుండా అడ్డుకుంటాం ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ జారీ మళ్ళించారు బందోబస్తు ఏర్పాటు చేశారు పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టారు నవ్వుకుంటారు తెలంగాణ రాష్ట్రం ఎన్ని రోజులు బాబు గారు ముఖ్యమంత్రి నిన్న లేచాడు లేచి లేచి ఆయన బంధు పద్ధతి అన్నాడు ప్రభుత్వం నవ్వుకుంటారు ఎన్ని రోజులు ఏం ఒక కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా ఉంటాడాలి ఒక్క కార్యక్రమం ఇందాక జరిగిందా రైతులు మద్దతు చెప్తున్నారు దీనికి మేడవ జయప్రకాష్ నారాయణ గారంటే మేధావులందరూ కూడా దీని మధ్య తెలుతున్నారు రైతులు చర్చా గోష్ఠి పెట్టుకున్నారు గ్రామాల మండలాలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పడేసుకున్నారు ప్రధానమంత్రి గారికి లేఖలు రాశారు ఇందులో రైతులు సపోర్ట్ అయ్యలే రైతులు ఎట్లా మద్దతు తెలుస్తున్నారు చెప్పాలా రాజకీయ నాయకులు రోగికి దీపు రాజకీయ ఉద్యమంగా మార్చారు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది దాంతోపాటు టీఎన్జీఓ నాయకులు ముఖ్యమంత్రి మోచేతిని ఇల్లాయమా నాయకులు టీఎన్జీఓ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకు బదిలీల కోసం సపరేట్ జీవో సభ్యులు ప్రత్యేక జీవోలు ఇష్యూ చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్కిల్ ఇష్యూ చేస్తాడు అర్ధరాత్రి ఇష్యూ చేస్తాడు పొద్దున ఇష్యూ చేస్తాడు ఈ నాయకులు అందరికీ అడ్డలు ఆస్తులు సంపాదించిన ఒక్కొక్కరు వాళ్ళ ఆస్తులు కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తాడు వాళ్ళకు బిడ్డ నువ్వు ఇన్ని ఇల్లు కట్టుకుంటున్నావు ఇంత స్థలం కబ్జా చేస్తావు ఇన్ని పైసలు దుబ్బినావు అని చెప్పి వాళ్ళందరూ ముఖ్యమంత్రి మోచేతి ఇలా అవుతారు సంఘ నాయకులు మాత్రమే ఇవాళ ఈ సంఘ నాయకులు ఒక్కసారైనా ఉద్యోగస్తుల విషయంలో కానీ ఉపాధ్యాయుల విషయంలో కానీ పెన్షన్దారుల విషయంలో కానీ ఏ ఒక్క సమస్య మీద ఇంతవరకు మీరు సమావేశాన్ని ఏర్పాటు చేసినరా ఒక్కసారైనా ముఖ్యమంత్రిని కలిసిరా కలిసే ప్రయత్నం చేసిరా అతను మీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిండా ఉద్యోగ సంఘ నాయకులవి ఉద్యోగ సంఘంలో దేనికోసము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల సమస్యల కోసం చర్చించడానికి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఆపదలో కష్టాలు వస్తే ఇబ్బందులు వస్తే వాటి మీద దృష్టి కేంద్రీకరించి ఆ సమస్యల పరిష్కారం కోసము మిమ్మల్ని ఎన్నుకున్నారు మిమ్మల్ని ఉద్యోగ సభ ఎన్నుకోలేదు ముఖ్యమంత్రి ఎన్నుకున్నాడు ముఖ్యమంత్రి డైరెక్షన్లో కొంతమంది నిర్ణయిస్తే భయపడి అందరూ ఎన్నుకున్నారు వీళ్ళు ఓటింగ్ పెట్టుకుని పోలింగ్ ఓటింగ్ పెట్టుకుని ఉద్యోగ సంఘ నాయకులు దమ్ముంటే ఇప్పుడు నా అధ్యక్షులు అంతా రాజీనామా బహిరంగంగా పోలు ఓటింగ్ పెట్టండి ఓటింగ్ పెడితే మీ సంగతి చూస్తారు ఉద్యోగస్తులు అంతా కూడా ఉపాధ్యాయులు చెప్తారు పెన్షన్దారు చెప్తారు మీ సంగతి అయ్యారు గురించి మాట్లాడారు పిఆర్సీ గురించి మాట్లాడారు మొన్న ఉపాధ్యాయులకు డ్యూటీ అయ్యలే ఎందుకు మాట్లాడలేదు ఉద్యోగ సంఘాలు పెన్షన్దారు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు మాట్లాడలే ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు మాట్లాడలే రెవెన్యూ విషయంలో ఎందుకు మాట్లాడలే కాబట్టి ఆ ఉద్యోగ సంఘ నాయకులు కూడా తప్పకుండా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం తప్పకుండా సస్పెండ్ చేయాల్సిందే పక్కా సస్పెండ్ చేయాల్సిందే ఒక ఉద్యోగి ఉండి ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఒక రాజకీయ పార్టీ ఆందోళన ఏర్పడితే దానికి మద్దతు తెలుపడము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ పిలుపుకు మద్దతు తెలుపడము చట్ట వ్యతిరేకమే తప్పకుండా సర్వీస్ రూపాయలు చేసి పడాలి మీరు చేయకుంటే మళ్ళీ గెలుపు చేద్దాం ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు ఉండే రాసి పెట్టుకోండి ఉద్యోగ సంఘ నాయకులు గుర్తుంచుకోవాలి ఈ ప్రభుత్వం ఎక్కువ ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు ఈ ముఖ్యమంత్రి అసలే ఉండడు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మేము అహంకారంతో చెప్తలేం మీ ఉద్యోగ సంఘం ఉద్యోగులే చాలా మంది ఫోన్ చేస్తాను ఉదయం నుంచి ఈ ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి మోచేతి మంత్రుల మోచేతి నాయకులు అందరూ కూడా మా గురించి ఒక్కసారి కూడా మాట్లాడలే మా గురించి పట్టించుకున్నారు వీళ్ళు అడ్డంలో గుంటన్న కిలక ఆస్తులు సంపాదిస్తారు ఒక్కొక్కరు చేస్తే మా ఆస్తులు బరపడతాం వీళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు రా వీళ్ళు అరే మొన్న ఉపాధ్యాయులు కూడా మాట్లాడారు వీళ్ళు మేము మాట్లాడినాం అందుకే భారతీయ జనతా పార్టీ అతి త్వరలో ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్దారుల సమస్యల మీద ఐఆర్పిఆర్సీ విషయంలో కూడా
ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని మున్సిపల్ కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ దాల మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఈ మూడు నెలల లోపల అన్ని మున్సిపల్లో ఆందోళన పడుతున్నాం. ఉద్యోగ సంఘ నాయకులు సరిగా మద్దతు తెలపాలి. మీ మద్దతు తెలుపుకోవడం మీ సంగతి చూస్తాం. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన పడబోతుంది. భారతీయ జనతా పార్టీ జెండా మీద ఆందోళన చేస్తాం. మేము మీరు ఏది కాబట్టి భారతీయ జనతా చేయబోతున్నది ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షన్ దారులు వాళ్ళు కష్టపడి పెన్షన్ వచ్చిన తర్వాత గుంటలో రెండు కూడా జాబ్ అనుకున్నారు. బాబు వాళ్ళు పెన్షన్ దారుల పరిస్థితి ఏంటి వల్ల పెన్షన్ రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే కొడుకు కోడలు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా మా నాన్నగారు మా అమ్మగారు రిటైర్మెంట్ అయిపోయారు పైసలు వస్తాయి పైసలు గుంటలో దిగడం కూడా జాబ్ అనుకున్నా ఇన్ని ఏం కష్టపడి ఏం చేసుకోలేదు ఓ ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇలా ఎల్ఆర్ఎస్ పెడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ దోపిండు పైసలు దొబ్బే ప్రయత్నం చేసిండు అటవులుగా ఇలా దాని గురించి ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడలే ఎక్కువ ఇబ్బంది పడేది వాళ్ళే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్ దారులు ఎక్కువ ఇబ్బంది పడేది ఎల్ఆర్ఎస్ విషయంలో ఉద్యోగ సంఘాలు ఎడవేరు ఎందుకు మాట్లాడే ముఖ్యమంత్రి వ్యతిరేక ఎందుకు మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక ఎందుకు మాట్లాడే ఎందుకు అంత లేదులే పేద ప్రజలు ఇబ్బంది పడరు ఎందుకు మాట్లాడలే మీరు కోవిడ్ సందర్భంలో జీతాలకు ఎందుకు మాట్లాడలేదు ఉద్యోగ సంఘాలు ఏదైనా ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ఇది అమీరు చేసేది దీనికోసమేనా మీరు చేసేది ఉద్యోగ సంఘ నాయకులు తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిందే. మేము లీగల్ గా పోతాము వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసు చెప్పడాలి సర్వీసి తొలగించాలి వాళ్ళని కూడా కాబట్టి రాబోయే రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల మీద ఏ ప్రేమ ఉందో ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన ద్వారా ముఖ్యమంత్రి దిగి రావాల్సిందే. ఆందోళన ఉద్దృతంగా తీసుకొస్తాం చాలా అగ్రెసివ్ చేయబడతాం రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వంచి ఇలా ఒప్పుకునే విధంగా మేము చేస్తాం. దానికి ఆయన భాష ఆయనకి చెప్తున్నాం మెడలు వంచుతా అంటారు ఓకే ఇప్పుడు మెడలు వంచే విధంగా ఆందోళన చేపడతాం. బిడ్డ ఇప్పుడు ఏం చేస్తా వచ్చాయి పోలీసులు చేరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా ఎందుకు అరెస్ట్ చేయాలి అలా నేనే బంద్ ప్రకటించారు కదా మరి ఎంతమంది మంత్రులు హౌజర్ చేశారు ముఖ్యమంత్రి అంటే ఇట్లా హౌజర్ కానీ బయట రాడు హౌజర్ కానీ బయట రాడు ముఖ్యమంత్రి హౌజర్ చేస్తా వేస్తే మరి మంత్రులు ఎందుకు ఆరోజు హౌజర్ చేయాలే ఎమ్మెల్యేలు ఎంతమంది హౌజర్ చేశారు ఎందుకు ఇలా బరి జగించి రోడ్ల మీద ప్రజలు ఇబ్బంది పెడితే ఎందుకు సహకరించి పోలీస్ అధికారులు పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా దయచేసి చేయకండి. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త దృష్టిలేని పోలీస్ గా భావిస్తాం. మేము పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు పోలీస్ కొంతమంది పోలీస్ అధికారుల యొక్క వ్యవహార శైలికి మాత్రం వ్యతిరేకం మేము. కానీ ఈరోజు పోలీస్ అధికారులు చూసినటువంటి ఇవాళ చూపడేటువంటి వాళ్ళ శ్రద్ధ చూసినాక కింది సిబ్బంది నవ్వుకుంటున్నారు ఇవాళ. అరే బీజేపీ ప్రతిసారి ఎక్కడ మంత్రి పోతే ఏ మండలానికి ఏ జిల్లాకు మంత్రి పోతే బీజేపీ కార్యకర్త అందరూ చేస్తారు అవసరం చేస్తారు బయట ఎవరు అంటున్నారు. మరి ఈరోజు బంధులు ఇవాళ బయట రేడు పోయినాయి హౌస్ అరెస్ట్ రేడు పోయినాయి అరెస్ట్ రేడు పోయినాయి కేసు రేడు పోయినాయి రిమైండ్ రేడు పోయినాయి అంటే కేవలం భారతీయ జనతా పార్టీ కోసమైనా పోలీస్ పనిచేసేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైన పోలీస్ పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో మీరు డ్యూటీ చేస్తారా ముఖ్యమంత్రి సీఎం నుంచి వచ్చిన ఆదేశాలు పాటిస్తారా ఎందుకు అరెస్ట్ చేయరు ఇవాళ రేపు నుంచి మేం చెప్పేట అందులో కూడా మీరు ఇదే విధంగా సహకరించాలి. ఉద్యోగ సంఘం నాయకులు మద్దతు తెలపాలి. ఇలా ఉద్యోగ సంఘం నాయకులు పిలిపిస్తే ఎంతమంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు స్పష్టం చేయండి ఒక్కరు. ఉద్యోగ సంఘం నాయకులు పిలిపిస్తే ఏ జిల్లాలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఏ జిల్లాలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు ఏ జిల్లాలో పెన్షన్దారులు పాల్గొన్నారు స్పష్టం చేయండి. మీరు ఇచ్చిన పిలుపులు ఎవరు పడుచుకుంటున్నారు కింద తెలుసు ఉద్యోగస్తులకు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు పెన్షన్ దారులు ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది పాల్గొన్నారు ఇవాళ మీ పిలుపు అనుసరించి మీరు జీరో మిమ్మల్ని ఎవ్వరు నడుచుకోరు మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎట్లా జీరోనో ఆయన మో చేతి వాళ్ళు మీరు జీరో కాలే
మరి పూర్తి ఎలా రైతులకు అనుగుణంగా ఉండే రైతులకు సేఫ్ కోసం ఉండండి పరిశుభ్రండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పరిశుభ్రండి ఈ వ్యవసాయ చట్టాన్ని పూర్తిగా రైతులు ఆమోదించారు వాళ్ళ మధ్య చూస్తున్నారు కాబట్టి ఇలా బంద్ విఫలమైంది ప్రజలు వ్యతిరేకించారు రైతులు వ్యతిరేకించారు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు ఇన్ని రోజులు దాని ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ రోజు ఎలా ప్రకటించారు ముఖ్యమంత్రి కనీసం ఆందోళన పాల్గొనలే ఇవాళ ఫామ్ హౌస్ పకటి మంది బయట రాలే ఇదా ముఖ్యమంత్రికి మా మీద ప్రేమ అని చెప్పి రైతులు ఎలా ఆగ్రహం ఉన్నారు కాబట్టి సన్నబోట్ల విషయంలో పూర్తిగా 2,500 రూపాయల ద్వారా కొనాలే ప్రభుత్వం కొనాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే రైతు బంధు ఏ నెల ఇస్తాడో ఆ డేట్ ప్రకటించాలి నెల ప్రకటించాల్సిందే రుణమాఫీ పూర్తి చాలు చేయాల్సిందే ఫసల్ బీమాను పూర్తి చాలు అమలు చేయాల్సిందే దాంతోపాటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ దాల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ముఖ్యమంత్రి ఈ రెండు విషయాల మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడబోతున్నది ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఇలా విలేకరుల మీద దాడులు జరిగినాయి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు బూతులు ఒక విలేకరిని ఎంత బూతులు తిట్టినంటే మరి విలేకరుల సంఘాలు చేస్తున్నాయి జన సంఘాలు చేయాలి కదా అరే ఏ సంఘాలు దేనికోసం నిర్వాహక అర్థమైతే లేదు సంఘాలు సంఘాల సభ్యుల కానీ ఇబ్బంది వస్తే స్పందిస్తారా లేకుంటే ముఖ్యమంత్రి కొమ్ము కాసాయా ఒక జర్నలిస్టును ఒక ఎమ్మెల్యే బూతులు వాయిస్ పెట్టు వినిపిస్తా ఇది ఒక ఎమ్మెల్యే ఒక సామాన్య విలేకరిని వాడిన భాష బెదిరింపులు ఇంకెక్కడో విలేకరులు దాడులు చేశారు
ఏ సంఘమైనా వాళ్ళ కోసం పనిచేయండి మీరు ఇప్పుడు అనేక సంఘాలు ముఖ్యమంత్రి పేపర్లు ఎందుకు పేపర్లో నాకు అర్థం కాదు కానీ ఇవాళ ఇష్టానుసారంగా విలేకరుల మీద దాడు విలేకరుల వ్యతిరేకంగా భాషణ తిట్టడం బూతులు తిట్టడం ప్రజల మీద సామాన్య దాడులు చేసేది ఇవాళ కానీ పూర్తిగా అప్పసాహ అబద్ధంగా ఒక రౌడీజం గుండెల ద్వారా బెదిరింపుల ద్వారా బంద్ను విజయవంతం చేసే ప్రయత్నం మాత్రమే చేసింది వాళ్ళ బంద్ పూర్తిగా విఫలమైంది రైతుల్లోనే రాజకీయ ఆందోళన ఇది రాజకీయ పార్టీల మధ్య పలుకుబడి కోసం పట్టు సాధించడం కోసం పట్టు నిరూపించుకోవాల తపనతో మాత్రమే ఈరోజు ఆందోళన పరి ఎక్కలేదు రైతులు ఆశ్చర్యపోతున్నారు ఇన్ని రోజులేని రాజకీయ పార్టీ ఈ రోజు ఏ విధంగా వచ్చిందని చెప్పి మా సమస్యలు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడని చెప్పి ఇలా రజలు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు అందుకు సహకరించని తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వినమ్రపూర్వక శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు అది 2010 పాత ఇప్పుడు అమ్మా రాత్రి మాట్లాడారు ఇప్పుడు కాదు ఈ దీనికి సంబంధించింది కాదు అది ఏ పాత రికార్డు ఇస్తే టీఆర్ఎస్ అది ఆయన రైతులని లేదమ్మా రైతులు మినహా వేరే వాళ్ళు అమ్ముతే అన్నాడు వీళ్ళకి హిందీ అర్థం కాదు ఆయన స్లాంగ్ వీళ్ళు కేసీఆర్ 80,000 పుస్తకాలలో హిందీ పుస్తకాలు లేనట్టున్నాయి రైతులు రైతులు మినహా వ్యాపారస్తులు వచ్చి అమ్మితే జైలు వేస్తారా ఆయన రైతులు మినహా అన్నాడు జైలుకు బాగా షోకిలకు జైలు ఎలా సిద్ధమైన ఒక జైలు జనం గుర్తొస్తుంది వాళ్ళకు మండల స్థాయిలో వేస్తాం జిల్లా స్థాయిలో వేస్తాం రాష్ట్ర స్థాయిలో వేస్తాం ముఖ్యంగా దొరికే ఫామ్ హౌస్ లో 10 మంది దొరుకుతారు మాకు చెప్తాం మీకు చెప్తాం చెప్తాం మీ కూడా ఇప్పటి పని బాగుంటుంది పని అందుకే చెప్పాడు కదా అధికారిక ఇబ్బంది అది అధికారుల బంధు రైతుల బంధు కాదు అది పోలీసుల బంధు ఏం చేయరు పోలీసుల వ్యవస్థలు ఉపయోగించారు పోలీసుల రక్షణ చర్యలు చేపట్టారు బంధుకు ఆర్టీసీ డిపో బంద్ చేయించారు మరి ఆర్టీసీ కార్మిక సంఘం ఆర్టీసీ గురించి ఆలోచించి మరి ఏం చేయాలి ఆర్టీసీ ఆర్టీసీ నష్టపోయి చేయాలి ఇప్పటికే నష్టం లేదు ఆర్టీసీ ఇవాళ బంద్ చేస్తే నష్టం ఉందో మరి ఇది వేరే పార్టీలు బంద్ చేస్తే ముఖ్యమంత్రి చెప్తాడు రే ఇప్పటికే ఆర్టీసీ అట్లా ఉంది మరి ఇవాళ నువ్వు ఎందుకు ఇవ్వాలా తీయాల ఎంత నష్టం జరిగింది ఇవాళ మొత్తం ప్రత్యేక నిధులు కేటాయించాలా జీతాలు వస్తున్నావు ఆర్టీసీలో పదవుతారు ఇదాక ఆర్టీసీలో పెన్షన్ తీసుకునే పరిస్థితి ఏం చేయాలా వాళ్ళ కూడా సరిగ్గా పరిస్థితి లేదు నువ్వు చేస్తున్నావో లాభం ఉంటుంది అన్ని సంఘాలు అన్ని సంస్థలు వేరే పార్టీ నష్టం అవుతుంది అందరి మీద ఉద్యోగ సంఘం నాకు లేదు పొట్టుకోట్లో పనిచేయరు సంపాదించిన ఉద్యోగ సంఘం నాయకులవుతున్నారు వాళ్ళనే సంఘం నాయకులవుతుంది బ్లాక్ మెయిల్ చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే అట్లా ఏటీలో కంట్రోల్ ఉండదు కదా ఉద్యోగ సంఘం నాయకులు ఎన్నికలు పెట్టండి మీరు బహిరంగ ఎన్నికలు పెట్టండి ఓటింగ్ పెట్టించాలి జిల్లాల వారిగా దమ్ముంది అట్లా రాష్ట్ర అధ్యక్షునికి ఎన్నికలు పెట్టండి మీరు మీరు రాజకీయ పార్టీ కాదు కదా పెట్టండి మరి ఎందుకు ఎదగలేరు అధికార పార్టీ ఏం చెప్తే అధికార మంత్రులు ఏం చెప్తే ఆయన ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అవుతున్నాడు కమిటీ వాళ్ళే ఇవాళ కింది సమస్యలు ఎవరు పరిశీలిస్తారు ఆయన రిమోట్ మళ్ళీ వీళ్ళ కోసం అర్ధరాత్రి జీవోలు ఇష్యూ చేస్తారు సర్కిల్ ఇష్యూ చేస్తారు వాళ్ళ ప్రమోషన్ల కోసం కానీ చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వీళ్ళు అక్కడక్కడ ఉంటారా కొంతమంది మీకు తెలిసి ఎవరైనా అది వాళ్ళ కోసం జీవోలు ఇష్యూ చేస్తారు ఇప్పుడు మీ టీవీ ఛానల్ రిపోర్ట్ చేయాలి ఎంత సక్సెస్ అయిందో
రైతులు అడుకున్న విషయాన్ని మీరు చూపెట్టారు, ప్రజలు అడుకున్న విషయాన్ని మీరు చూపెట్టారు, ప్రజల మీద దాడి చేసిన విషయాన్ని మీరు చూపెట్టారు, విలేకరులను విలేకరుల మీద అడుకున్న విషయాన్ని మీరు చూపెట్టారు, విలేకరు తిట్టే విషయం నేను చూపెట్టినా, వాళ్ళు వాళ్ళు కొట్టుకున్న విషయం మీరు చూపెట్టారు, నేను చూపెట్టాను, ఇక్కడ తిరగలేము నేను. మీ ద్వారా నాకు తెలిసింది, మీరు చూపెట్ట మీడియా చూపెట్టిన విషయాన్ని స్పష్టం చేస్తున్నా మీడియా ద్వారా. ఇప్పుడు అది వచ్చింది కొడతారు, ఇక పిచ్చోడు మాట పడుకుంటారా, పిచ్చోడు చూడడం అయిపోయింది. చేస్తున్నారు, అందుకే ఇప్పుడు ఐదేళ్ళు మీటింగ్ పెడుతున్నారు. నేను కూడా డిమాండ్ చేస్తున్నా, వరద ప్రాంతాలకు మొన్న హైదరాబాద్ లో 10,000 రూపాయలు ఎట్లు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది పడ్డా వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. వరంగల్ లో అంత పెద్ద వరదలు వచ్చినాయి, మేము పోయినాం, ముఖ్యమంత్రి రాలే, కూని వేసుకుంటున్నాడు, గొర్రె మూసుకుంటున్నాడు, కళ్ళు వేమడు, ఇప్పటికే కళ్ళు ఆయన కళ్ళు కోరు కళ్ళు తింకు ఆగుతాను. ఇంకంటే డబుల్ బెడ్రూమ్లో 4 వేలు కట్టిస్తారు, కట్టి అక్కడనే కుర్చేసుకొని కూర్చున్నట ఊరుచుకుంటా మాటలు చెప్తారు, మంచి అబ్బాయి ఇంట మాత్రం ఇయ్యారు, డబుల్ బెడ్రూమ్ వచ్చే కళలు కట్టరు అందరు, పేదలందరూ కూడా ఏమన్నా నీ కళ్ళేడవా, నీ గొర్రె బిడ్డవా, నీ ఇల్లేడవా, ఇలా వరంగల్ మొత్తం మునిగిపోయింది. అంటే వరంగల్ ప్రజలకు ఎందుకు నువ్వు పాల్గొనే ప్రయత్నం చేస్తున్నావు? ఇవ్వాల్సిన వరంగల్ కూడా ఏదైతే ముంపు గురున్నాయో ఆ ప్రాంతాలు కూడా ప్రతి ఇంటికి నువ్వు 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వు వరంగల్? తెలంగాణ రాష్ట్రంలో చాలా పట్టణాలు కూడా మునిగిపోయినాయి, గ్రామాలు మునిగిపోయినాయి, వాళ్ళకి ఎందుకు ఇవ్వు? నువ్వు ఈ ఆరు సంవత్సరాల్లో వచ్చాకంచాలి, వడగళ్ళ వాన వల్ల, అకాల వర్షాల వల్ల పంట పొలాలు మునిగిపోయినాయి, మనుషులు చనిపోయారు, పశువులు చనిపోయినాయి, ఇళ్ళు ఉన్నాయి, పిడివడి ఇళ్ళు ఉన్నాయి, మనుషులు చనిపోయారు. మరి ఏ ఒక్క గ్రామానికైనా ఏ ఒక్క కుటుంబానికైనా నువ్వు నష్టపరం ఇచ్చినావా? ఎందుకు ఇవ్వు? హైదరాబాద్లో ఇవ్వు, బయట ఇవ్వు, నువ్వు ఎందుకు మళ్ళీ నువ్వు రైతు గురించి మాడతావు? వాళ్ళను ద్వంద్వ విధానాలు నీచమైన బుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్వుటూరు జనం హైదరాబాద్ గిట్టే వేస్తే ప్రజలు బుద్ధి అయిపోయారు. నల్గొండకు కాలేజు, ఖమ్మం వరంగల్కు ఎన్నికల జిమ్మికులు డ్రామాలు, పగటి విషయాలు సరిచేస్తే పగటి విషయాలు మనం కలిసి చెప్తే మీకు మీకు చెప్పాలనుకుంటా, పగటి విషయాలు వాళ్ళే పరిశీలిస్తారు. ఇంకా టీఆర్ఎస్ మా పట్ల కూడా కొట్టేస్తారు, మాకంటే ఎక్కువ విషయాలు ఎత్తురాలు, మేము పోతే పబ్లిక్ వాళ్ళని డ్రామా రాణిస్తున్నారు, మీకంటే ఎక్కువ టీఆర్ఎస్ యాక్టింగ్ చేస్తారు, వాళ్ళకి ఇస్తే పైసలు అంటారు. తప్పకుండా అందరికి వచ్చే విధంగా మేము గెలిచిన కార్పొరేటర్లు అందరు కూడా ప్రజలకు అండగా ఉంటారు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి చాలా మంది ప్రముఖ నాయకులు భారతీయ జనతా పార్టీలో మోడీ గారి విశ్వాసంతో మోడీ గారు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి రాష్ట్రంలో రాక్షస ముఖ్యమంత్రి వ్యవహార శైలికి వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనను గుర్తించి వాళ్ళ భారతీయ జనతా పార్టీ వెళ్తున్నారు. బాబు మధ్యలో అదన అందరికీ మధ్యలో అదే కడారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు రామాజు గారు విషయం స్పష్టం చేశారు, వాళ్ళు మొత్తం విషయం చెప్తారు, వాళ్ళు పేరు ప్రకటిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిర్మల్ జిల్లా నుండి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, ఎల్ఎల్బి చేసినటువంటి విద్యావంతుడు, అదేవిధంగా వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ ఆంటీ ఇద్దరు కూడా మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్ గా ఉండి వారి వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి వారి యొక్క అనుచరులతో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా ఖానాపూర్ నియోజకవర్గము పెండి మండలం నుండి ప్రస్తుతము జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి బూక్యా జానకి రమేష్ గారు, వారి యొక్క అనుచరులు ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
విచ్చేసినటువంటి బండి సంజయ్ గారు, అదే విధంగా ఆదిలాబాద్ ముద్దుబిడ్డ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాపురావు గారు, అదే విధంగా నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఉమారాణి గారు, అదే విధంగా జయశ్రీ గారు, రావుల రామ్నాథ్ గారు, భూమయ్య గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా మిర్సేని రాజు గారు, మిగతా మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి నమ్మకము, అదేవిధంగా ఇవాళ రాష్ట్ర రథసారథైనటువంటి బండి సంజయ్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఇవాళ చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ప్రతిరోజు వందల మంది మేము జాయిన్ అవుతామని చెప్తున్నారు. అంతమందిని మేము ఇక్కడికి తీసుకురాలేక పోయాము, కానీ ముఖ్యంగా వీరిద్దరూ జాయిన్ అవుతున్నారు. వీరిని శ్రీ బండి సంజయ్ గారు శాల్వతో ఇవాళ పార్టీలో చేర్చుకోవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి జానకి రమేష్ గారు, ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ సభ్యురాలు, ఈ రోజు మన పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కట్టి నరేందర్ కౌన్సిలర్ గారు, కాంగ్రెస్ కౌన్సిలర్ కట్టి నరేందర్, కొంచెం జరగండి, మీరు కొద్దిగా వెనక్కి జరగండి. తర్వాత సాయిల శ్రీధర్ కౌన్సిలర్ గారు, అదేవిధంగా అయ్యన్న గారి పోషెట్టి టౌన్ ప్రెసిడెంట్ ఎక్స్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా చెన్నుపట్ల రవి ఎక్స్ కౌన్సిలర్, అదేవిధంగా కోడల్లి గణేష్ ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్, నిల్ల అరుణ్ ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్, అదేవిధంగా తోట నర్సయ్య ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్, తులసి సాయి కిరణ్ టిఆర్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రస్తుతం ప్రెసిడెంట్, ఒక్కొక్క
తులసి సాయి కిరణ్ టిఆర్ఎస్వి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్.